నువ్వేంటి చెప్ప పెట్టకుండొచ్చావు? ఫోన్ చేస్తారు, కాల్ అటెండ్ చేయరు. అరే ఇంపార్టెంట్ విషయం చెప్దాం, ఇక్కడ రాకొచ్చా? మీరు రండి. సర్రా ఎవరు? నమస్తే. ఏంటంటే డిఫరెంట్ కొట్టేస్తాను. కూర్చోండి. ఏంటి చెప్పు. ఇలా మీదే చేస్తుందేంటి? దీనికి బాగా కొలువులు పెడుతున్నట్టుంది. డెస్పరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్ మొన్నేగా సంతకం పెట్టాం, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాని, బ్యాక్ డోర్ ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిట్ కాస్త కురుబల కమిట్ అయిందండి. ఇదితో మన బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యూ డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమయ్యా కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది ఏం జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. పోస్ట్పోన్ చేయవయ్యా బాబు. దీనికి బాగా గులుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే, వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్ రాకపోతే సెక్షన్ 508 256A 482 21B అండ్ 53A కింద ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్ వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి? ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో ఇప్పుడు మనం ఎలా? మీ స్పర్శ, ఆ టచ్, దెబ్బలు కొట్టేస్తాను. వెళ్ళిపో. Now, tell me the reason for your divorce. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ముందు నువ్వు చెప్పు. నేను చెప్తాగా? This is not a court. మీరేం భయపడొద్దు. This is just a legal arbitration. ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి చాలా మంచిది సార్. చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ని భరిస్తుంది. ఏంటి నువ్వా, ఓర్పుతోనా? సార్ నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి. అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేటి? నువ్వు చెప్పవయ్యా. అయ్యా అనకండి, మాట్లాడొద్దని చెప్పండి. నువ్వు మాట్లాడకమ్మా, తనని మాట్లాడలేవు. సార్ అమ్మాయి చాలా మంచిది, ఎన్ని బాధలు పెట్టినా కామ్గా భరిస్తుంది. నోట్లో నాలుగు లేదంటే నమ్మండి. ఏంటి ఇవన్నీ? నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, కాసేపు ఆగు. అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్? అయ్యా అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటావు ఏంటమ్మా? అది అదే సార్, మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం. సార్ కాఫీ సార్. ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది వాడు అంటున్నారు. ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో. సరే చెప్పయ్యా, చెప్పమ్మా. అమ్మాయి చాలా సహనశీలి, అబ్బాయి వల్ల పడి మోసపోయింది. అబ్బాయి చాలా ప్రాబ్లం సార్, అసలు ఏం పట్టించుకోడు, తిన్నదో లేదో కూడా చూడు. ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే. ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా? నిన్ను మాట్లాడతానా? నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది. అసలు చెప్పింది అర్థం చేసుకోదు. ఒకటే నస బ్యాచ్. అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు, ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 24 అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? ఇదిగో నా వైఫ్ గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి. అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వటమే ఉంది సార్, మేమంతా క్లియర్ గా చెప్తుంటే. సార్ సార్ సార్, కానీ 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 కానీ, ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా. అవును. మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు. ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి? అది కుదరదు సార్. అప్పా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు, అబ్బాయి నువ్వే మంచిది అనమాట్నాడుగా. అయ్యో నేను అలా అనలేదు సార్, అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను. అదే కదయ్యా నేను అంటుంది. లేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్బాయి అలా అనట్లేదు, ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది, అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి. కొట్టేస్తాను. మీరు అప్పటమ్మా, మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు? స్వరూప్. ఒక్కసారి ఆ స్వరూప్ని నా దగ్గరికి పంపించమ్మా. ఏంటో టెన్షన్ అవుతుంది, డివోర్స్ అవ్వాలి, దాన్ని నేను సెట్ చేసుకోవాలి. చాలా స్వరూప్. స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు. రమ్మన్నారా? కొట్టేస్తాను. కంగారు పడకండి సార్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు, అయితే పోలియో ఉన్నట్ట కాదే, ఫార్మాలిటీ. 2 మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు. అసలు మీరు ఏంటి సార్? ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా? కేసు చాలా టైట్ గా ఉంది కదా, కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్ గా ఉంది.
నాకు అర్థం కాదు సార్. ఎంతమా నీ డైవర్జన్ కోసం ఎవరో దారిని పోయేవాళ్ళ నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా? నీ గురువు ఒకడు ఉండేవాడు, వాడు 99 విడాకులు ఇప్పించాడు, నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా? ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు. బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు, రెండు పెగ్గులు కొడితే కానీ. ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ, మ్యాగీ. యా మేడం. మేడం డ్రెస్సులని రెడీయేగా. హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. వీడొచ్చాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు. మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢించక్ ఢించక్. మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మాగి, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది, ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవుతుంది అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా? అవును, అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటకు వెళ్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాము? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బార్. 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 బారే. అమ్మాయి కొనుగులకి తగ్గలే. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డైలైట్లో నేను తాగను. I'll go with lime juice without ginger and madam ko green tea with hey, 2 tequila shots with lemon and ice. Okay ma'am. Thank you. Madam ee drink chestara? Sharak telse shock avtaremo. Sadharanga nen eto cheptunaru. Parled madam. Asalu magariki taage hakkunappudu aaradarki enduku uddu? Ah, cigarette aina mandeena? ఆ ఇద్దరు సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాక ఏదో అంటున్నావు, డంచిక్ డంచిక్ అని? డంచిక్ డంచిక్ కాదు మేడం, ఢించక్ ఢించక్. అంటే? అంటే అదే మేడం, ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మోగ్లింగ్స్, వాట్ నాట్. రంకుశాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మచ్చ మేడం. అవునరా మేడం, మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు, చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలేం పీకుదామని వెళ్ళావరా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా మేడం? మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫిలో అసలు మనిషే కాడు, మనిషి రూపంలో ఉన్న మృగం. పడక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రేపిస్ట్? థ్యాంక్ యూ మేడం. బాబు కొంచెం చెల్లి మా సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? షూర్. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం, మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, వుమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గారి గురించి ఏం డిసైడ్ చేశారు? లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది? అసలు లాస్ట్ పంచ్ మనదేతే ఆ కిక్కే వేరే పక్క. ఎవరు? నేనే సార్. ఓ లాయర్ గారు. లాయర్ సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు, మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం, కూర్చుందో రండి. సార్ కూర్చో. కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్, బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు, చేరు చేయలేదు సార్. అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. అంటే ఇలా కూడా కాదు, ఒక కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చోటు చెప్పే విషయం అండి? అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మీ ఆవిడ పెద్ద తేడా సార్. ఇంత మాట అన్నాడేంటి?
నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాడుతున్నాడు. అసలు ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చేస్తుంది సార్, అక్కడ పనిలో పని నాకు ఇచ్చేస్తుంది సార్. ఏంటది లిప్ లిప్ కిస్సు? సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను, సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు, మనము విడాకులు తీసేసుకున్నాం సార్ ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి స్వరూప్ స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరేలేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట? విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తారు. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. మీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకోటి పడింది. అలా పడేస్తున్నారే, మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే మెయిడ్ సార్? పని మనిషి సార్. మెల్లగా పని మనిషి అంటే ఇది మనకు యూజ్ అవుద్ది, దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలియికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్ స్వరూప్ అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సార్ది మేడంది విడాకులు కమిట్ అయ్యారు, నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఇలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. అండ్ బై ది వే కీప్ ఇన్ టచ్. క్యాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. వస్తున్నా సార్, కీప్ ఇన్ టచ్. విశాల్, విల్ డు ఇట్, విల్ డు ఇట్, నో ఇష్యూ, విల్ డు ఇట్. థ్యాంక్ యూ. ఈ వరుణ్ ఎక్కడ, ఏమైపోయాడు? దివ్యా సార్, దివ్యా సార్, సార్ వేర్ ఇస్ వరుణ్? హౌ అబౌట్ అల్గారిథమ్? యాక్చువల్గా వరుణ్కి ఫుల్ ఫీవర్ సార్, అందుకే రాలేకపోతున్నాడు. తన వర్క్ నేను టేకప్ చేస్తాను సార్. ఏమైనా కానీ వరుణ్కి మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది నువ్వు టేకప్ చేస్తావు కదా? ష్యూర్ సార్, దాట్స్ ఫైన్. అలవాటు అయిపోయి యూ క్యారియర్, యూ క్యారియర్. హలో పల్లవి. చెప్పరా. వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాలేదా? నేను బొటిక్ లో ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఆఫీస్ లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. అసలు ఏమైంది రాజేష్? ఈ మధ్య వరుణ్ బిహేవ్ లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి, భయం భయంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు. వర్క్ విషయంలో అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి. నేను మాట్లాడతాను. ఓకే బాయ్. కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. హాయ్ పల్లవి డార్లింగ్. ఏంటి డార్లింగ్, దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు? ఓ లవ్వర్ని పట్టుకున్నట్టు పట్టుకుని పిసికేస్తున్నావు. ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చి. మేడం, ఏయ్, వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి? ఐఎమ్ సారీ. ఫ్యాషన్ విక్ డిజైన్స్ రెడీ అయ్యాయా? అయ్యాయిగా. చల్ చల్ నడు. ఇది డిజైన్, డిజైన్ అంటే డిజైన్. ఫ్యాషన్ విక్ ఎలా వెళ్తావో చూస్తా. What is this? గాలి బొక్కల డ్రెస్. గాలి బొక్కల డ్రెస్? వాట్ నాన్సెన్స్. మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా, అవే ముందు పెట్టా. పల్లవి, యూ మాకింగ్ మీ. మాకింగ్ లేదు, డాకింగ్ లేదు. ఆర్ యు మ్యాడ్? ఈవినింగ్ కల్లా డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో? చెయ్యని ఏం చేస్తావు? ఐ విల్ సూ యూ అండ్ ఐ విల్ నాట్ లెట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ఫ్యాషన్ షో. ఓ పీకవలేవు. మేడం, అది వెళ్ళిపోయింది, నువ్వు ట్రై చేస్తావా? మీరేదో కోపంలో ఉన్నారు, నేను మళ్ళీ వస్తా. కోపం కాదే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పల్లవి, నువ్వు అయిపోయావు. ఎంత చక్కగున్నావి. హలో, ఆగు, తాగొచ్చావా? తాగుతూ వచ్చా. వరుణ్, నువ్వు బొట్టికలు ఏం చేసావు? నువ్వు నా ఆఫీస్లో ఏం చేసావు? నీ బొట్టికలో అదే చేశా. నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని, నువ్వే బలవంతంగా పంపించావు. ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? ఏది? బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం. అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా. నువ్వే నా కెరియర్ నాశనం చేద్దామని చూసావు. మోడల్ తో అలా నా బిహేవ్ చేసేది?
తను నా కస్టమరే కాదు, నా స్పాన్సర్ కూడా. ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దాం చూస్తుంది తెలుసా? తక్కువలో బొటిక్ కెరీర్, ఇది పోతే ఇంకోటి, అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టేస్తా. నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా నా జాబ్ ఇప్పించగలవా? ఇడియట్లా బిహేవ్ చేయకూడదు. ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు. ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని. నీ బొట్టి కానవాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు బస్తే మే సవాల్. దొంగ సచ్చినోడా, అంత దాకా దగ్గిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను నీ ఆఫీస్కి వెళ్తా, నీ బాస్ తో బ్యాడ్ గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా. వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను. అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు సిటీమే సవాల్. అనుష్క అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు. ఒకరేమో మంగమ్మ శబ్దం, ఒకరేమో చాణక్య శబ్దం. ఆ రెండు హిట్ సినిమాలే. ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు, ఆత్మలను మించిన దయ్యాలు. ఇంకెందుకు ఆలస్యం? ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారు గిర్చుకోండి. అప్పుడు నువ్వు అమీర్ పేటలో ఒరాకిల్ జావా డాట్ నెట్ అని పంచుకోవచ్చు పాపులెట్స్. నువ్వేమో అమ్మ అనుష్క, నువ్వు తక్కువేం కాదు. చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు. ఓయ్, ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి.